మురళి నందమూరి తారక రామారావు గారు ఒక ఆంధ్ర రాష్ట్రాన్ని కాకుండా ప్రపంచవ్యాప్తంగా తెలుగువాడికి తెలుగువాడు ఔన్నత్యాన్ని చాటి చెప్పిన మహోన్నత వ్యక్తిత్వం గల వ్యక్తి ఒక కళారంగంలోనే కాకుండా సామాజిక పరంగా
తనదైన శైలిలో తెలుగు భాషను అదేవిధంగా తెలుగు సాంప్రదాయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉమ్మడి రాష్ట్రాన్ని ఈ చరిత్రపటంలో ఎక్కించిన మహోన్నత వ్యక్తి యొక్క గుర్తు కోసం గుర్తుగా ఈరోజు ఆయన కేంద్ర ప్రభుత్వం ఈరోజు నాణ్యాన్ని విడుదల చేయడం అనేటువంటిది చాలా శుభ పరిణామంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఎప్పుడో గుర్తించాల్సిందే. అదేవిధంగా ఆయనకి భారతరత్న కూడా ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వాన్ని. ఎందుకంటే ఎంతోమంది మహోన్నతుల వ్యక్తులకి భారతరత్న ఇచ్చారు, అందులో భాగంగా వాళ్ళ సరసన ఈయన కూడా చేర్చాలని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ కూడా ఉంది. రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ రాష్ట్రంలో రెండు తెలుగు వాళ్ళు అందరూ కూడా ఎక్కడున్నా భారతరత్న ఎన్టీఆర్ కావాలని చెప్పి మరోసారి డిమాండ్ చేయాల్సిందిగా నేను అభ్యర్థిస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈనాడు కేంద్ర ప్రభుత్వం శ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి స్మారక సిక్కంగా ఆయన ముఖ చిత్రాన్ని 100 రూపాయల నాణ్యాన్ని ఇడిచడం నిజంగా భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా తెలుగు వారు ఎక్కడున్నా కూడా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే ఆయన ఒక విద్యాభ్యాసంగానే కాకుండా ఒక ఉద్యోగరీత్యా కాకుండా సినీ రంగంగా కూడా కాకుండా రాజకీయంగా కూడా అన్ని విధాలుగా అన్ని రంగాల్లో కూడా తనదైన స్నేహశీలిలో ముద్ర వేయించుకున్న మహోన్నత వ్యక్తి యుగపురుషుడు ఎవరంటే ఆయన. ఆయన సినీ రంగంలో 60 సంవత్సరాలుగా సినిమాలు తీసి ఈ ఆంధ్ర రాష్ట్రానికి ప్రజలకు ఏదో నేను చేయాలనే ఒక ఆకాంక్షతో తెలుగుదేశం పార్టీని స్థాపించి దశ దిశలో కూడా తెలుగువారి ఆత్మగౌరవాన్ని నింపిన వ్యక్తి ఈ నందమూరి తారక రామారావు గారని చెప్తున్నాం. నందమూరి యొక్క తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించి బడుగు బలహీన వర్గాలందరికీ కూడా చోటు దక్కించి ఆయన రాజకీయము ఒక అగ్రవర్ణాలకే కాదు బడుగుల సొత్తు అని చెప్పేసి పార్టీ స్థాపించి 9 నెలలకే అధికారంలోకి వచ్చి ఒక రెడ్డి కర్ణాల వ్యవస్థను రద్దు చేసి మండల వ్యవస్థ తెచ్చి ప్రజలందరికీ కూడా రాజకీయాన్ని పంచిన వ్యక్తి, ఈనాడు బడుగు బలహీన వర్గాలు బీసీలందరం కూడా రాజకీయ చైతన్యం కలిగించిన మహోన్నతమైన వ్యక్తి నందమూరి తారక రామారావు అని చెప్తాను. అదే జాడలో ఈనాడు కొనసాగుతున్న మన నారా చంద్రబాబు నాయుడు గారు కూడా బడుగు బలహీన వర్గాలకు కూడా ఎంతో పెద్దపీట వేసి ఎంతోమందిని సభాపతులుగా చేసి ఎంతోమంది ఎమ్మెల్యేలు మంత్రులుగా కూడా కొనసాగే పార్టీ ఏదైనా ఉందంటే భారతదేశంలో బడుగు బలహీన వర్గాలందరికీ కూడా సముచితమైన న్యాయం కలిగించే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈనాడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మేమంతా స్వాగతిస్తున్నాం. మేము భారతరత్న కూడా ఇవ్వాలనే తెలుగుదేశం పార్టీ తరఫున కేంద్రానికి డిమాండ్ చేస్తున్నాం. నమస్కారం. ఈరోజు మన మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ఆయన జన్మదినం కోసము ఈ బంధు 100 రూపాయలు ఇది ఆయన చేసినారంటే అది ఎంతో ఘనకార్యం. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎవరికి ఇంతవరకు ఇది లేదు. మహాత్మా గాంధీ అయితేనే ఇప్పుడు దీంట్లో చేసింది ఇతని 100 రూపాయలు కాయన్ మీద. ఇంతవరకు ఎంతో త్యాగ పురుషులు ఉన్నారు. ఇంత ఎలుగొచ్చిన మహానుభావుడు ఈయనను. ఇదే ప్రకారంగా ఆయనకు భారతరత్న ఇల్లని నేను అందరినీ కోరుకుంటున్నాను.